యేసు క్రీస్తు నందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి యొక్క పర్యాయం యేసే విమోచన అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దేవుడిచ్చినందుకై నేను దేవునికి ఎంతైనా వందనస్తూనై ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మీ కుటుంబాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, ఆయన వాత్సల్యం ఎడతెగక మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడు ప్రభు. ఆ ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి అనుదినము ఆయనలో కొనసాగే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనలో ఏ గొప్ప కార్యం లేకపోయినా, మనం ఎంత గనులము కాకపోయినా, తన కృపచేత కేవలం జ్ఞాపకం చేసుకుని మనం సజీవులుగా ఉంచిన దేవునికే నేను స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా యేసే విమోచన అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న ఆధ్యాత్మిక మేలులు, ఈ వర్తమానాల ద్వారా మేము దీవించబడుతున్నాను, మీరు చెప్తున్న సాక్ష్యాలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి. మీ ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతున్నటువంటి ఈ కార్యక్రమం అటువంటి మేము దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటానికి మమ్మల్ని మేము ప్రోత్సాహపరుచుకుంటున్నాం. ప్రభునందు పిల్లారా, యేసే విమోచన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని మీరు భావిస్తే అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ కడవరి కాలంలో క్రీస్తు వాక్యం అనేకులు విని దేవుని ఆశీర్వాదం పొంది ప్రభువుకు సమీపస్తులుగా వచ్చేటట్లుగా మీరు మీ వంతు ప్రయాస మీరు పడాలని మేము ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ఇది దేవుని కొరకు పనిచేసే సమయంలో మనం ఉన్నాం. అందులో నీవు, నేను, మనందరం భాగస్థులం కావాలి. ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అది. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి మీ చేయిని ఈ పరిచర్యలో ఉంచాలని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి వాక్యంలోనికి మనం వెళదాం. నేను గత వారం ఒక పుస్తకం చదువుతున్నాను. అది ఒక ప్రముఖ సువార్తికుడు, ప్రపంచంలో మేటి భక్తుడైనటువంటి జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక సువార్తికుని యొక్క చరిత్రని చదువుతున్నాను. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అవి నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ప్రార్థన నా జీవితం ఎంతగానో ఆశీర్వదించబడింది. కారణం ఏంటంటే, ఆయన చేసినటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, మన ప్రార్థనకు ఆయన చేసిన ప్రార్థనకు చాలా వ్యత్యాసం కనపడింది. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో చాలాసార్లు, ప్రభువా నాకు ఇది దయచేయి, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం. అందులో తప్పు ఉందని నేను అనటం లేదు. అది 100కి 100 వాస్తవమే. మనం ప్రార్థన చేయవచ్చు, ప్రభువుని అడగవచ్చు. కానీ దేవుని యొక్క సువార్త సేవలో, ప్రపంచంలో సువార్తీకరణ చేస్తున్నటువంటి జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు, అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చక్కని మాట సంబోధించాడు. ఆ మాట ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందని ఈ సమయంలో నేను ఈ మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన సారాంశం ఏంటి తెలుసా? లార్డ్, మేక్ మీ యాన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. దేవునికి స్తోత్రం కలిగిన కాక, ప్రభువా నన్ను అసాధారణమైనటువంటి వ్యక్తిగా నన్ను చేయి అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చదువుతున్నప్పుడు నా యొక్క శరీరం అంతా కూడా ఒక విధమైనటువంటి స్పర్శ నేను పొందగలిగాను. ఎందుకంటే మన జీవితాలలో ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. అవి పరిస్థితుల ప్రభావం కావచ్చు, మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు. ఈ పరిస్థితుల ప్రభావం అంతా కూడా మనను ఈ విధమైనటువంటి ఆలోచన గుండా వెళ్ళే పరిస్థితి మనకి కలుగు చేస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ఈ వ్యక్తి యొక్క అనుభవాన్ని, ఈ వ్యక్తి యొక్క ఆలోచన మనం చూసినట్లయితే, ఇతడు ఒక అద్భుతమైన కోరిక ప్రభు సన్నిధిలో కోరుతున్నాడు. ఏమిటా కోరిక అంటే, ప్రభువా నన్ను అసాధారణమైన వ్యక్తిగా నన్ను మార్చు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారు, దేవుడు మనలను అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉండటం కొరకే మనల్ని పిలిచాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. అది దేవునికి మాత్రమే పరిమితమైనటువంటిది. కానీ దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా అతి అసాధారణమైనటువంటి కార్యాలు చేసి వారు కూడా ఒక వినూత్న వ్యక్తిగా మార్చబడాలనే దేవుని యొక్క ఉద్దేశం అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని కోరిక కూడా లేని వారిగా ఉంటున్నాం చాలాసార్లు. కానీ ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో అట్టి స్పృహ, అట్టి కోరిక కలగాలనే నేను ఆశిస్తున్నాను. ఈ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము నామకార్థంగానో వ్యర్థంగానో గడపడానికి మనం నిర్దేశించబడాల. మనం చేసే ప్రతి పని కూడా ప్రభు నామానికి మహిమ తీసుకొని రావాలి. ప్రభు నామానికి మహిమ కలిగే కార్యం మనం చేయాలంటే ఎంత ఉన్నతమైన పని మనం చేసేవారిగా ఉండాలో ఆలోచన చేయండి ఒకసారి. కేవలం మనం దినాలు వెళ్ళబుచ్చటానికో, కాలాన్ని మనం వెళ్ళబుచ్చటానికో మనం విశ్వాసయాత్రను కొనసాగించేవారం కాదు.
ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా, ఒకవేళ నువ్వు సాధారణమైన విశ్వాసిగానే ఉండొచ్చు, కానీ ఒక విశ్వాసిగానే అసాధారణమైన కార్యాలు నువ్వు చేయగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నయమానుకు కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి నుంచి స్వస్థపరచబడటానికి, అక్కడ ఒక అసాధారణమైనటువంటి కార్యం జరగడానికి అక్కడ దేవుడు వాడుకుంది ఏమని తెలుసా? ఒక సామాన్యమైనటువంటి చిన్న బానిస పిల్ల. నీవు అసాధారణమైన వ్యక్తిగా ఉండటానికి నీ ఇష్టతే ప్రాముఖ్యం తప్ప నీ పరిస్థితులు ప్రాధాన్యమైనవి కావు. బానిస పిల్లగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అసాధారణమైనటువంటి కార్యాన్ని చేయడానికి తను తాను ఆయత్తుపరచుకుంది కదా. ఈ కార్యక్రమం చూస్తున్న జీవితాల్లో నీవు బానిస కాదే. ఒకవేళ పాపం అనే బంధకాల్లో బానిసగా ఉన్న ఆ బానిస బ్రతుకు నుంచి కూడా ప్రభు విడిపించి నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చిస్తే, ఎందుకు ఒక నామమాత్రపు వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావు? ఎందుకొరకు అసాధారణమైన వ్యక్తిగా మార్చబడాలని నీవు కోరుకోవటం లేదు? ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా, నేను దేవుని కొరకు ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చబడాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో కలగాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు అసాధారణమైన వ్యక్తిగా మార్చబడాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ యూ నీడ్ టు హ్యావ్? నీవు కలిగి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏమిటి? ఏ విధమైన లక్షణాలు కలిగిన వాడు అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతాడో దేవుని వాక్యంలోనూ చూద్దాం. మొదటిదిగా మనం చూసినట్లయితే, నీవు అసాధారణమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే నీవు మొదటిదిగా ఫలించే జీవితాన్ని కలిగిన వాడివిగా నీవు ఉండాలి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవాడిగా ఉండాలి. ఎందుకంటే ఫలభరితమైన జీవితం అనేది ప్రభువు యొక్క కోరిక. ఒక వ్యక్తి పట్ల ప్రభువు నిర్దేశించిన కోరిక ఏమిటంటే నీవు ఫలించేవాడిగా ఉండాలని. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, ఫలింపని ప్రతి తీగను నరికి అగ్నిలోనికి పరవేయినట్టున్నాడు. మనల్ని శిక్షించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆశించట్లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది శిక్ష నుంచి తప్పించబడి దేవుని ఉగ్రత కాక దేవుని కృపకు పాత్రులవ్వాలని ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆకాంక్ష. అందుకనే నీవు ఫలించాలని ప్రభు కోరుకున్నాడు తప్ప నీవు ఫలములు లేనివాడిగా ఉండాలని ప్రభు కోరుకోవట్ల. ఫలించే వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతాడు. నిజమే కాదు? నీ జీవితము ఏ విధమైనటువంటి ఫలము లేకుండా ఒక నిర్జీవంగా ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్న నీవు అకస్మాత్తుగా నీవు ఫలించటం ప్రారంభిస్తే, అనగా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడటం ప్రారంభిస్తే, ఫలించటం అనే మాటకు భావం ఇదే, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం. ఒక చెట్టును తీసుకుంటే, చెట్టు ఫలింపు లేదనుకోండి, ఆ చెట్టు నరికి అగ్నిలో పరవేయబడుతుంది. అదే రీతిగా ఒక విశ్వాస జీవితం ఒక మొక్క ఎదిగి ఫలాలు ఎలా అయితే ఫలించి అనేకులను సంతృప్తినిస్తుందో, అదే రీతిగా విశ్వాసిగా ఎదుగుతున్న నీ జీవితం కూడా నీ జీవితం ద్వారా అనేకులు దీవించబడటమే ఫలించే జీవితానికి తత్కారణంగా ఉంది అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూచినట్లయితే అక్కడ బహుగా ఫలించుడి అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు, మనం బహుగా ఫలించాలనేది. అయితే ఎవరు బహుగా ఫలిస్తారు? ఎవరు నాయందు నిలిచి ఉంటారో, నేను ఎవని ఎందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. ఇక్కడే నేను చెప్పిన అంశానికి వస్తున్నాను. దేవుడు మనను అసాధారణమైన వ్యక్తిగా మార్చాలని కోరుకుంటున్నాడు. దానికి ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలి. కానీ నీవు ఫలించాలి అంటే, నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు నీ ఎందు నిలిచి ఉండాలి, నీవు దేవుని ఎందు నిలిచి ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, దేవుడు మనలో నిలిచి ఉండాలంటే మనలో ఆయన నిలిచి ఉండేటటువంటి స్థితిని మనం కల్పించాలి. లేదా మనము దేవునిలో నిలిచి ఉండాలంటే దేవుడు మనను అంగీకరించేటటువంటి స్థితిలోనికి మనము రావాలి. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు అంగీకరిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ఆహ్వానిస్తాడు? ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు ఎప్పుడు వస్తాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఆ వ్యక్తి యొక్క అర్హతలను చూస్తే, అర్హత అంటే ధనాన్ని ప్రభు చూడలే, కానీ దేవుడు చూసిన అర్హత ఒక్కటే. ఏ వ్యక్తి జీవితంలో అయితే పాపం అనేటటువంటిది పూర్తిగా తీసివేయబడిందో ఆ వ్యక్తి ప్రభువుకు నివాసయోగ్యమైనటువంటి గృహముగా ఉంటుంది. నీ జీవితము పాపము లేనిదైతే, లేదా పాపము నుంచి నువ్వు విడిపించబడిన వ్యక్తివైతే, పాపమును విసర్జించిన వాడివైతే, నీ హృదయంలోనికి ప్రభువు నివాసం ఉంటాడు. ఎవరి జీవితంలో ప్రభువు ఉంటాడో వాడు ఫలిస్తాడు. ఎవడు ఫలిస్తాడో అనేకులకు ఆశీర్వాదకరంగా
ఉంటాడు. ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారో వారు అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడతారు. నీవు ఫలించడానికి ఇష్టపడాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున తండ్రి మహిమపరచబడతారు, తద్వారా మీరు నాకు శిష్యులని దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. నిజమే ప్రియ దేవునిగా, ఫలింపు లేనివాడు యేసు శిష్యుడు కాదు, ఫలాలు లేనివాడు యేసు శిష్యుడు కాదు. ఎందుకంటే యేసు శిష్యులు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, యేసు పిల్లలు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, ఒక అసాధారణమైన కార్యాన్ని చేసేటటువంటి శక్తి గలవారిగా ఉండాలనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మొదటిదిగా, ఒక అసాధారణమైన వ్యక్తిగా నీవు ఉండాలంటే ఫలించే అనుభవం నీ జీవితంలో కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, నీవు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, నీవు ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చబడాలంటే ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉన్నవాడిగా నీవు ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో మనం చూస్తే ప్రతి వారికి కూడా అధికారకాంక్ష, ప్రతి వారు కూడా నేనేదో గొప్ప కావాలి అనుకునే తలంపు చాలామంది జీవితాల్లో ఉంటుంది. అది తప్పు అనే మాట నేను కూడా ఉపయోగించను. ప్రతివాడు దీవించబడాలని, ప్రతివారు ఆశీర్వదించబడాలని, వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని ప్రతివారు కోరుకుంటారు. ఆ కోరికలో తప్పు లేదు, వాస్తవానికి అలా ఉండాలనేది ప్రభు ఉద్దేశం కూడా. ఎఫెసీకి రాసిన పత్రికలు అంటాడు, మీరు అన్ని విషయంలో ఎదగాలి అనేదే నా కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రోత్ ఈజ్ గాడ్స్ ఫినామినన్ అన్నాడు ఒక భక్తుడు. నిజమే, అభివృద్ధి అనేది దేవుని యొక్క ఆకాంక్ష, అభివృద్ధి అనేటువంటి దేవుని యొక్క కోరిక. మనం అట్టి స్థితిలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అయితే మన జీవితాలలో ఆ ఆశ కలిగినటువంటి మనం మన సొంత జ్ఞానంతో మన సొంత ఆలోచనలతో ఆ విధమైనటువంటి అభివృద్ధిలోనికి వెళ్ళాలని, ఒక అసాధారణమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన ధనవంతుడిగా, ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వ్యక్తిగా, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటాను. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగులేదు, సమస్తము ఆయన ద్వారా ఆయన మూలంగా కలుగుతుంది. కనుక సమస్తము ఆయన ద్వారా ఆయన మూలముగా కలిగినప్పుడు మనం పొందే సమస్తము కూడా ఆయన ద్వారానే పొందాలి తప్ప వ్యక్తిగతంగా మన సొంత ఆలోచనలతో చేయగలిగింది ఏది లేదు. కనుక మనం పొందదగే ప్రతీదీ కూడా ప్రభువుని అడిగి పొందాలి. అడిగి పొందేటటువంటిదే ప్రార్థన. చాలామంది వారికున్న కోరికలతో ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు, గొప్ప పనులు చేస్తుంటారు, కానీ ప్రార్థన చేయటంలో వెనకంజ వేస్తూ ఉంటారు. మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన కార్యక్రమాలను ప్రభు మెచ్చుకుంటాడు అనుకుంటాం. ప్రియ దేవుని ద్వారా, దేవునితో సహవాసం లేని ఏ వ్యక్తి కార్యక్రమాన్ని కూడా ప్రభువు అంగీకరించడు. ప్రభునందు ప్రియ దేవుని ద్వారా నా మాట ఆలకిస్తున్నారు కదూ, నీ జీవితాన్ని ప్రార్థనే అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది. మనం యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుల యొక్క జీవితాలను మనం చూస్తే, శిష్యుల్లో ఎక్కువ మంది పామరులు ఉన్నారు, వారిలో విద్యావంతులు చాలామంది తక్కువ విద్యావంతులు కారు వాళ్ళు, చేపలు పట్టుకునేటటువంటి వారు. ఒక సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దినం ప్రపంచంలో మనం చూస్తే ఆ 12 మంది పేర్లను తలపోసుకునే రోజు విశ్వాస జీవితాల్లో ఉండదని చెప్పడం ఏమీ అతిశయోక్తి కాదు. ఈరోజు తోమా గురించి మాట్లాడుకుంటున్నాం, పేతురు గురించి మాట్లాడుకుంటున్నాం, యోహాను గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ జబదేకు, వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళండి, ఎవరు వీళ్ళంతా? సాధారణమైన వ్యక్తులే. కానీ ఎందుకు అసాధారణంగా మార్చబడ్డారు? పేతురు యోహానుల గురించి వ్రాయబడుతుంది. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళుతున్నటువంటి ఆ సందర్భాన్ని వారు సంబోధిస్తూ దేవుని వాక్యం రాశాడు, ఇంచుమించు పగలు 3 గంటల కంట ప్రార్థనా సమయమున పేతురు యోహానులు దేవాలయం దగ్గరికి వెళ్తున్నారని రాయబడింది వాక్యంలో. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యోహానులు పరిచర్యలో వాడబడుతున్నటువంటి సామర్థ్యాన్ని ఆలోచన చేస్తే ఒక్క క్షణం కూడా తిరిగి లేని పరిచర్య. ఈ దినాలలో చాలామందికి తిరిగి లేని పరిచర్యలు ఉంటున్నాయి. చాలా సంతోషం, ప్రభువును స్తుతిస్తున్నాను. కానీ ఎంత తిరిగి లేని పరిచర్యలు అంటే ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థించే తీరిక కూడా లేనటువంటి పరిచర్యలు చేస్తున్నాను. అది పరిచర్య కాదు అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు యోహానులు వారు ఎంతగా వాడబడుతున్నారు, వారి ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, అయ్యా మేము అద్భుతాలు చేస్తున్నాం ఇక చేసేస్తాం మాకు అలవాటు అయిపోయింది అని వారంతటి వారు సొంత శక్తితో బయలుదేరలేదు. కానీ
వారు ప్రభువు సన్నిధిలో వారు దీవించబడుతున్న కొద్దీ, పరిచర్యలో విస్తరిస్తున్న కొద్దీ, ప్రార్థనా సమయం నిర్లక్ష్యము చేయక ప్రార్థన చేస్తున్న వారి వలన అద్భుత కార్యాలు చేశాయి. వారు వచ్చిన ప్రతి చోటని దేవుని వాక్యంలో వారికి వ్యతిరేకంగా ఉన్న వారు వారిని గురించి ఏమన్నా తెలుసా? భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు. ఎవరు తలక్రిందులు చేసిన వారు? భూమిని తలక్రిందులు చేయడానికి వచ్చినటువంటి వారు ఎవరు? సాధారణమైన వ్యక్తులే కానీ అసాధారణంగా మార్చబడ్డారు కేవలము ప్రార్థనా శక్తి ద్వారా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, నిజమే. కానీ 400 మించి బయల ప్రవక్తలను ఒక్కడిగా ప్రార్థనలో జయించాడు. మోషే ఒంటరివాడిగా మిగిలిపోయాడు, కానీ మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రం 2 చేశాడు. మోషేను ఒక సాధారణ వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. యెహోషువ ఒక సాధారణమైన వ్యక్తి కానీ ఒక అసాధారణమైన వ్యక్తిగా దేవుడు తీర్చాడు. కారణం, వీరు ప్రభువు సన్నిధిలో మోకరిల్లి ప్రభువుపై ఆధారపడినటువంటి వాళ్ళు. నీ జీవితాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, దేవుణ్ణి స్తుతిస్తున్న నీవు, దేవుణ్ణి గణపరుస్తున్న నీ జీవితంలో ప్రార్థనకు స్థానం ఎంత? ప్రియదేవుని బిడ్డలారా, నీవు గొప్పవాడిగా అవ్వాలనుకుంటున్నావు, నీ పరిచర్య ఉన్నతంగా చేయాలనుకుంటున్నావు, నీవు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా ఉండాలనుకుంటున్నావు, కానీ ఒకవేళ ప్రార్థనా జీవితం లేకుండా వాటిని పొందుకోగలను అని నీవు అనుకుంటే మాత్రం నీవు భంగపడక తప్పదని ఈ సమయంలో ప్రభు సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. కానీ నీవు ప్రార్థనలు ఎదిగినట్లయితే దేవుడు పేతురు యోహాను సాధారణమైన వ్యక్తిగా ఉన్న వారిని అసాధారణ వ్యక్తులుగా చేసి భూమిని తలక్రిందులు చేయువారుగా మార్చాడు దేవుడు. వాళ్ళకి ఏం స్థాయి ఉంది, ఏం ఉద్యోగం ఉంది, ఏం వ్యాపారం ఉంది, ఎంత ధనం ఉందో వాళ్ళ దగ్గర, ఎంత పలుకుబడి ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఉంది ఒకటే, ప్రార్థనా శక్తి వారి జీవితాన్ని ప్రభావితం చేసింది. ప్రభు నందు ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో నీవు అసాధారణమైన వ్యక్తి మార్చబడాలంటే నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడిగా ఉండాలి. రెండవదిగా, నీవు బహుగా ఫలించే అనుభవాన్ని కలిగిన వాడిగా ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే, అసాధారణమైన వ్యక్తిగా మనం మార్చబడాలంటే గురి కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. నేను ఇప్పటికి 2 మీకు చెప్పాను. మొదటిది, మనము సాధారణమైన వ్యక్తులుగా ఉన్న మనం అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవది, దేవుని కొరకు ఫలించడి వారిగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు, మనము గురి కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రతి వారు గురి లేని వారు ఎంతమంది అయితే ఉన్నారో, గురి కలిగిన వారు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. గురి లేని వారి గురించి మనం పెద్దగా ఆలోచించవలసిన పని లేదని అనుకోవాలి. ఎందుకంటే వారి గురించి ఏం మాట్లాడుకుంటాం, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు ఉంటున్నామో తెలియనటువంటి స్థితి. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా అదే స్థితిలో ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో అలాంటి వారిని ఉద్దేశించి ఒక మాట రాయబడింది, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు కేవలము మృతుడవే. చాలామంది వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయంటే గురి గమ్యము లేనటువంటివిగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఏమి సాధించాలో ఎరిగిన వారంగా ఉంటే అక్కడికి వెళ్ళగలుగుతాం. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే అక్కడికి వెళ్ళగలుగుతాం. కానీ చాలామంది ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో, ఏమి నేను చేయాలో అనే అవగాహన లేకుండానే వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము సాధారణమైన ప్రజలుగా కాక అసాధారణమైన వ్యక్తులుగా ఉండాలని ఆశించే మనము అట్టి స్థాయికి అట్టి స్థితికి మనం వెళ్ళాలంటే దేవుని వాక్యపు వెలుగులని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము గురిని కలిగిన వారముగా మనము ఉండాలి. అలాగే రెండవ దృక్పథంలో చూస్తే చాలామంది గురి కలిగిన వారిగా ఉంటున్నారు. ఎవరి గురి కలిగిన వారంటే, ఈ లోకములో ధనార్జనే వారి గురి. వారి యొక్క గురి అంతా అధికారం మీద, పదవి మీదే వారి యొక్క గురి. అన్ఫార్చునేట్లీ సంఘాలలో కూడా ఈ జబ్బు ప్రాకినట్లుగా మనం చూస్తాం. ఈరోజు సంఘాల్లో నాయకత్వం వహించడానికి ఇష్టపడేవారు ధనాన్ని ఆశించి వెళ్ళేటటువంటి వారు ఉన్నారు. ఒక సంఘములో ఒక నాయకుడిగా ఉండటం కోసం ఎన్నికల్లో వెండి సిలువలు, వెండి గ్లాసులు పంచి మరీ పదవులు కొనుక్కుంటున్నారు. ఎందుకు? దేవుణ్ణి సేవ చేయటానికి, దేవుని సంఘములో పరిచర్య కొరకు మనం అలాంటి స్థితి అవలంబించవలసిన అవసరం ఉందా అంటే,
కొంతమంది ఉన్నది అని అంటున్నారు. కారణం వారి యొక్క గురి ఏమిటంటే అధికారం. వారి గురి ఆర్థిక పరమైనటువంటి లాభం. వారి గురి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు. కొంతమంది గురి లేనివారిగా ఉంటున్నారు, మరి కొంతమంది ఇలాంటి గురిని కలిగిన వారిగా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యపు వెలుగులో నేను తెలియచేస్తున్నాను, దేవుని ప్రజలమైన మనము దేవుని కార్యాల పట్ల గురి కలిగిన వారంగా ఉండాలి. పౌలు భక్తుడిని మనం చూసినట్లయితే, పౌలు భక్తుడు నేను గురి ఎద్దకే పరిగెడుచున్నాను అన్నాడు. ఏంటి పౌలు యొక్క గురి అని మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు నాకు బహుమానము దాచి ఉంచబడింది అని గుర్తించి క్రీస్తు యేసు నందు ఉన్న ఉన్నతమైన బహుమానము పొందుటకు గురి ఎద్దకే నేను పరిగెత్తుచు ఉన్నాను. తన గురి దేవుడు ఇచ్చేటటువంటి ప్రతిఫలము, తన గురి దేవుడు ఇచ్చేటటువంటి బహుమానము. ఈరోజు మన గురి అంతా లోకమిచ్చే దాని మీద ఆధారపడి ఉంది. కానీ లోకమిచ్చే ఏ ప్రతిఫలము ఏ బహుమానము శాశ్వతమైనది కాదు, కానీ ప్రభువు ఇచ్చేదే శాశ్వతమైనటువంటిది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోక సంబంధమైన వాటి మీద గురిని కలిగిన నీవు ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చబడలేకపోతున్నాం. ఒకవేళ నీవు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు గాంచి ధనవంతుడివై నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉననుకున్నావేమో, కానీ అది శాశ్వతమైందా కాదు. కానీ దేవుడు నీ జీవితానికి ఇచ్చే ప్రతిఫలము ద్వారా నిన్ను అసాధారణమైన వ్యక్తిగా మార్చడా ప్రయత్నం చేసిన దేవుడు, ఆ అసాధారణమైన స్థితి యుగ యుగములు నీ జీవితంలో ఎన్నటికీ తరిగిపోయినటువంటి రీతిలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి గురిని మనము కలిగి ఉండాలి. పౌలు భక్తుడు దేవుణ్ణి చూడాలనే గురి కలిగి ఉన్నాడు. పౌలు భక్తుడు దేవుని యొక్క బహుమానం పొందాలని గురి కలిగి ఉన్నాడు. దేవుని కొరకు నేను ప్రయాసపడి ఆత్మను సంపాదించాలని గురి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ దినాలలో మనము ఏ విషయంలో మనం గురి కలిగి ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిదిగా మనము ప్రార్థనాపరులంగా ఉండాలి. రెండవది ఫలించే వారముగా ఉండాలి. మూడవదిగా మన జీవితాలలో గురిని కలిగిన వారముగా మనం ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనము విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. జార్జ్ ముల్లర్ అనే ఒక ప్రముఖ దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు, ఎ లిటిల్ ఫెయిత్ టేక్స్ యూ టు హెవెన్, ఎ గ్రేట్ ఫెయిత్ బ్రింగ్స్ హెవెన్ టు యూ అన్నాడు ఒక మాట. అంటే కొద్దిగా విశ్వాసం నేను పరలోకానికి తీసుకెళ్తుందంట, కానీ గొప్ప విశ్వాసం పరలోకాన్ని నీ దగ్గరికి తీసుకొస్తుందంట. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సత్యమో ఇది, నిజమే కదూ. ఈ దినాల్లో చాలామంది అసాధారణమైన వ్యక్తులు కాక సాధారణంగా ఉండిపోవటం గల కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవటమే. రెండవదిగా విశ్వాసం ఉంచవలసినది దేవుని మీద. మన పక్షంగా కార్యాలు చేసే దేవుడే తప్ప మనం కాదు. మనం చేసే కార్యాల వల్ల మనం అసాధారణమైన కార్యాలు చేస్తామనుకుంటే పొరపడినట్లే. కనుక విశ్వాసం ఉంచవలసింది దేవుని మీదే తప్ప మన మీద కాదు. మన శక్తి సామర్థ్యాల మీద మనం ఏమీ సాధించలేము, కానీ దేవుడే అనితర సాధ్యము కానటువంటి కార్యాలను మన పక్షంగా చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు యెహోషువా ఒక అసాధారణమైన వ్యక్తిగా మనం చూస్తాం. ఎందుకని, యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎరుకో కోటగోడ చుట్టూ తిరిగి ఏడో దిన ముందు బూరలు ఊదినప్పుడు ఎరుకో కోటగోడలు పడిపోయినాయి. ఎలా ఇంత అసాధారణమైన కార్యం చేశాడంటే, దేవుడు యెహోషువాకు చెప్పాడు ఏడు దినాలు కూడా ఈ ఎరుకో గోడ చుట్టూ తిరగమని చెప్పాడు. తిరగమని చెప్పినప్పుడు చుట్టూ తిరిగితే గోడల పడిపోతాయా, బూరలు ఊతే గోడల పడిపోద్దని యెహోషువా ప్రశ్నించి ఉంటే ఆ రోజు ఆ కార్యం జరిగేది కాదు. కానీ యెహోషువా ఒక అసాధారణమైన కార్యాన్ని చేయుటకు పూనుకున్నాడు. అది అతని జీవితంలో నెరవేర్చబడ్డ కారణం ఏంటంటే ప్రభువు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచాడు. ఆ గొప్ప విశ్వాసము పరలోకాన్ని క్రిందకు తీసుకొని వచ్చినట్లుగా లేఖన భాగంలో నుంచి మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, మోషే దేవుని సందులో అనేక మంది నిందిస్తూ అవమానిస్తున్న సందర్భంలో ఒంటరివాడిగా ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు చెప్పినట్లుగా తన చేతి కర్రతో నీటిని ఆంచినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చబడింది. ఒకవేళ మోషే దేవునితో, ప్రభువా కర్ర ఏంటి, కర్ర పెట్టడం ఏంటి నీళ్ళ మీద, ఇదంతా అసాధారణమైన పని, జరిగేది కాదు అని గనక మోషే ప్రక్కకు తప్పుకొని ఉంటే మోషే జీవితంలో అసాధారణమైన కార్యము జరిగేది కాదు.
కానీ కేవలము ఆ గొప్ప విశ్వాసము వారి జీవితాల్లో అసాధారణమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మార్చింది. ఏంటిది? కేవలం దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసం. ఈ దినాల్లో మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు జరగకపోవడం గల కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం, మనలో ఉన్నటువంటి విశ్వాసము లేనటువంటి దౌర్భాగ్య స్థితి. దేవుడు ఎవరో ఎరిగి ఉండి, దేవుడు గొప్పవాడిని మాట్లాడుకుంటూ, మన జీవితాల్లో రక్షణ వచ్చిందని ఎరిగిన వారమైన మనము, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రక్షించబడటానికి నీవు ఏ విధంగా అర్హుడవు? దౌర్భాగ్యుడివై ఉండి పాపపు ఊబిలో ఉన్న నిన్ను నన్ను మనలను ప్రభువు లేవనెత్తగలిగితే ఇంకా ఏ విధమైన అసాధారణకరమైన ప్రభువు చేయలేడు. సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో దేవుని కార్యాలు నమ్మలేక వారి జీవితంలో కార్యాలను పొందలేకపోతున్నాను. నీ జీవితంలో బిడ్డలు లేక నువ్వు సతమతం అవుతుంటే ప్రభువు ఇస్తాడో నమ్మితే నువ్వు ఆ కార్యాన్ని పొందగలుగుతావు. నీ జీవితంలో ఏ అసాధారణమైన కార్యమైనా సరే ప్రభువు చేయగలడని ఏ వ్యక్తి విశ్వసిస్తాడో, విశ్వసించిన వారి జీవితంలో దేవుని కార్యాలు తప్పక జరిగి తీరతాయి. ఈ దినమందు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. నిన్ను సాధారణమైన స్థితిలోంచి అసాధారణమైన వ్యక్తిగా దేవుడు మార్చడానికి ఆశపడుతున్నాడు. నీవు ఇష్టపడితే ఈ దినమందే నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నీవు ఫలించే వ్యక్తిగా ఉండాలి. అనగా పాపమును విడిచి దేవుని నీలో ఉంచుకొని నీవు ఫలించే వ్యక్తిగా మార్చబడాలి. నీవు గురి కలిగిన వారిగా జీవించాలి. నీవు విశ్వాస సహితమైన జీవితం జీవించినప్పుడు అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవుని కృప నీకు తోడుగా ఉండి ఈ భూమిని తలక్రిందులు చేయవాడిగా నీవు కూడా మార్చబడతావు. అట్టి స్థితి ప్రభువు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు ఆశ ఉంటే, ఆ కోరిక నీలో ఉంటే, ఆ తపన నీకు ఉంటే అసాధారణమైన వ్యక్తిగా మార్చడానికి దేవునికి అసాధ్యము కాదు. ఇప్పుడే విశ్వాసముతో ప్రార్థన చేయి, గురి కలిగి ఉండు, బహుగా ఫలించడానికి పూనుకో. నీ జీవితం అసాధారణమైన వ్యక్తిగా దేవుడు మార్చుతాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. పరమ జీవము పాపులకిచ్చెడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన. చేర్చలేవు నీ శక్తియుక్తులు ఆచార క్రియలు పరమున నిను చేర్చలేవు. ఈ లోక జ్ఞానము, ఈ లోక తంత్రాలు పరమున నిను చేర్చలేవు.